నమస్తే, వెల్కమ్ టు ఎలర్టీ న్యూస్. నేను శంకరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పెండింగ్ లో ఉన్న కేసులను తక్షణమే పరిష్కరించాలి, ఎస్పీలకు డీజీపీ మహేందర్ రెడ్డి సూచన. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. తొక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి సవితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామోజీపేట బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం. బాధ్యతతో పాటు భరోసా ఇచ్చే గొప్ప వృత్తి పోలీస్ అని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఫ్లాగ్ డేలో భాగంగా రక్తదాన శిబిరాన్ని 17వ బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్తో కలిసి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరవదని, వారి జ్ఞాపకార్థం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసుల వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజ రక్షణ వీరులు నిరంతరం ధీరులు, ప్రాణాలు కూడా లెక్క చేయని విధి నిర్వహణ రక్షకులని. ప్రకృతి విలయతాండవం చేస్తే అభయమిచ్చి కాపాడే ఆప్తులు, నిద్రించే సమాజానికి నిద్రపోని కాపలాగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి తన వృత్తికి వన్నె తీసుకువచ్చేలా విధి నిర్వహణ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ టి కాళిదాస్, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్, రజనీకాంత్ కుమార్ స్వామి, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, 17th బెటాలియన్ ఆర్ఐ రాజేందర్, శ్రీధర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాల ఎస్పీలతో, పోలీస్ కమిషనర్లతో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లాలో పెండింగ్ ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి మరియు ప్రతి వారం పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని సర్పంచ్ గుంటి లతశ్రీ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామంలో అభివృద్ధి కొద్దిగా వెనుకబడిందని, త్వరలోనే గ్రామంలో ప్రతి సమస్య తీర్చేందుకు పనిచేస్తామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శివాలయం వీధిలో దాదాపు 12 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించబోయే సీసీ రహదారి, డ్రైనేజ్ నిర్మాణ పనులకు పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ గుంటి లతశ్రీ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఇక్కడ చూడండి సార్ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్ మరియు డ్రైనేజ్ నిర్మాణానికి భూమి పూజ చేపట్టడం జరిగింది శివాలయం ఏడో వార్డు శివాలయం వీధిలో ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యుల గారికి మరియు ఉపాధ్యక్షుల గారికి గ్రామ పెద్దలకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బోయినపల్లి గ్రామంలో ఏడో వార్డులో సీసీ రోడ్ మరియు డ్రైనేజ్ నిర్మాణం కోసం భూ పూజ నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ ప్రధాన వీధి అయినటువంటి శివాలయం వీధిలో గతంలో భారీ వర్షాలతో అతలకుతలమైనటువంటి అన్ని గ్రామాలలో కూడా ఇబ్బందులను చూస్తున్నాం మనం ఈ వార్డులో ప్రధానంగా ఎక్కువ వరద వచ్చి చాలా ఇబ్బందులు పడి ఇక్కడ ఈ వాడగట్టు నుంచి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వారి బాధను అర్థం చేసుకొని గ్రామ పంచాయతీ నిధుల నుండి డ్రైనేజ్ మరియు పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు నిర్మాణం భూమి పూజ కార్యక్రమం ఈరోజు పాలకవర్గం ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ అదేవిధంగా ఉపాధ్యక్ష మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు కరోనా విపత్కర సమయంలో కొంత డెవలప్మెంట్లో జాప్యం జరుగుతున్నప్పటికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దీంతోపాటు ఇది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతుంది అదేవిధంగా దీంతోపాటు రెండో వార్డులో మరియు అదేవిధంగా ఎస్సీ కాలనీలో కూడా ఒక 10 లక్షల రూపాయలతో డిఎంఎఫ్టీ వర్కులు కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే ప్రారంభం చేయడం జరుగుతుంది వల్ల వర్షాల కారణంగా ఇసుక లేపుకోవడం వల్ల కొంత డెవలప్మెంట్ వర్క్స్ బ్రేక్ అయినాయి కానీ ఇక నుంచి యథావిధిగా జరుగుతూ ఉంటాయి ఇంకా కూడా 40 లక్షల రూపాయలకు కూడా ప్రపోజల్ ఎమ్మెల్యే గారు అడగడం మేము ఇవ్వడం కూడా జరిగింది గౌరవ ఎంపీపీ గారు జడ్పీసీ గారి సహాయ సహకారంతో ఎమ్మెల్యే గారికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది ఏదైనా అర్జెంటు కార్యక్రమాలు ఉన్నట్టయితే వాటిని గ్రామ పంచాయతీ నిధులతో చేయడం జరుగుతుంది మిగతా కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గూడెం రామలక్ష్మణపల్లె తుర్కపల్లి గ్రామాల్లో ఫ్యాక్స్ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నరసయ్య రైతు బంధు సమితి మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాలరావు ఫ్యాక్స్ చైర్మన్ తన్నీరు బాబూరావు మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్రావు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు ముస్తాబాద్ మండలంలో వడ్ల కొనుగోలు పిఎస్ఎస్ సెంటరు ఇక్కడ ఆవునూరులో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది దానికి ఆహ్వానించిన స్థానిక గ్రామ సర్పంచ్ గారికి అలాగే చైర్మన్ గారికి అలాగే రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారికి గౌరవ జడ్పీటీసీ గారికి ఇక్కడికి వచ్చిన పేరు గౌరవ ఎంపీటీసీ గారికి వాళ్ళ పాలకవర్గానికి అందరికీ అది బాపు అదే చైర్మన్ పిఎస్ఎస్ సెంటర్ వల్ల అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ రైతులకు అమాలీలకు ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి వెళ్ళే ప్రతిదీ కూడా రైతును కూడా రాజుగా చూడాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి వడ్లు చూస్తూ ఉంటే ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే కానీ కాకపోతే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి చివరి గింజ వరకు కూడా వడ్లు కొనుగోలు చేస్తా అని మాట ఇచ్చిన మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే ఈ ఘనత దక్కుతుంది కాబట్టి రైతులు ఏ ఇబ్బంది పడొద్దని పోయినసారి కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చివరి గింజ వరకు కూడా కొంటామని చివరి గింజ వరకు కూడా కొని మా ఈ అది రాజన్న సిరిసిల్ల జిల్లాలో మండల ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ అందరూ గౌరవ పెద్దలందరూ కూడా అందరూ కలిసికట్టుగా రైతులకు సహకరించి రైతులు కూడా వారికి పిఎస్ఎస్ సెంటరు ఐకేపీ సెంటర్కు కానీ సహకరించి వాళ్ళ తేమ శాతం కూడా 17 రావాలి కాబట్టి ఆ తేమ శాతం కూడా వచ్చేటట్టు చూసుకొని ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా సహకరించి వాళ్ళు కూడా రైతులకు సహకరించి ఈ ధాన్యాన్ని విజయవంతం చేయాలని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో మనం అన్నీ సమకూర్చుకొని మనకు గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి
వారి సహకారంతోటే మన జిల్లా అభివృద్ధి బాటలో పోతుంది కాబట్టి ఏదేమైనా కూడా మన రాష్ట్రంలో మన జిల్లా అన్నిటిలో ముందుంటది కాబట్టి ఇంట్లో కూడా ముందుండి మన వడ్లు చివరి వరకు కూడా కొనుగోలు చేస్తారు ప్యాక్స్ సెంటర్ గాని ఐకేపి సెంటర్ గాని అది రైతులు అమాలీలు అందరూ ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు పెద్దలు అందరూ సహకారంతోటి రైతుల సహకారంతోటి చివరి గింజ వరకు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా తలసరి ఆదాయం రెట్టింపైంది తెలంగాణ ఏర్పడిన నాటికి 2013 నుండి 14 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 1.32 లక్షలుగా ఉండగా 2018-19 నాటికి 2.28 లక్షలకు చేరింది వేములవాడ రాజన్న ఆలయంలో పలు పనుల కోసం టెండర్లను పలువురు వ్యక్తులు దక్కించుకున్నారు తలనీలాలు పోగు చేసుకునేటకు సరైన ధర రాకపోవడంతో వాయిదా వేశారు కేవలం రాజన్న ఆలయంలో కొబ్బరి ముక్కల పోగు చేసుకునే హక్కు పబ్బా లచ్చయ్య కుదురుపాక 1,11,000 కైవసం చేసుకున్నారు పాదరక్షలు భద్రపరిచేటకు టెండర్ సరైన ధర రాకపోవడంతో వాయిదా వేశారు దేవస్థాన వాళ్ళు లిఖితపూర్వకంగా లైసెన్స్ హక్కు జారీ చేసిన తేదీ నుండి 2 సంవత్సరాలు మరి పేపర్ టెండర్ ఒకటే టెండర్ పాల్గొన్నారు అయితే టెండర్లో సరైన పాట రానందువలన వాళ్ళు పాడనందువలన సరైన పాట దేవస్థానానికి రానందువలన టెండర్ని వాయిదా వేస్తారు ఎన్ని కోట్లకు గతంలో ఎన్ని కోట్లు ఉన్నా సార్ ఇప్పుడు ఎన్ని కోట్ల గతంలో 12 కోట్ల 70 లక్షలు మనకి 2 సంవత్సరాలకి టెండర్ సో ఈసారి వాళ్ళు 5 కోట్ల 60 లక్షలు మాత్రం పాడి దానివల్ల టెండర్ని దేవస్థానానికి అనుకున్న ఇది జిల్లా పరిధిలో బీడీ పరిశ్రమలో ప్యాకింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిఐటియు ఉపాధ్యక్షులు కావేటి సత్యం కార్యదర్శి సూరం పద్మ సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు బీడీ కార్మికుల యొక్క సమస్యలు అదేవిధంగా బీడీ ప్యాకింగ్ కార్మికుల యొక్క సమస్యలు మరి 2020 మార్చి లోపల భారతదేశం లోపల లాక్డౌన్ విధిస్తే మరి ఆ లాక్డౌన్ కాలం నాటికి సంబంధించినటువంటి వేతనాలపై మరి ఇన్ని రోజులుగా కూడా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా ఏ అధికారులు కూడా స్పందిస్తున్నటువంటి దాఖలాలు లేవు మరి అందుకొరకే ఈరోజు కలెక్టర్ గారికి మరి లాక్డౌన్ కాలం నాటి వేతనాలు ఇప్పించాలని మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి కనీస వేతన జీవో 41 కాలపరిమితి 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే మరి కేంద్రం లోపల బీజేపీ గవర్నమెంటే ఉన్నది మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కేంద్రం లోపల బీజేపీ గవర్నమెంటే ఉన్నది
మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారే ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నప్పటికీ కూడా మరి ఈ జిల్లాకు సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎంపీ గారు మరి వెంటనే మరి ఈ మతోన్మాదం హిందూయిజం అనేటువంటి పక్కన పెట్టి అభివృద్ధి పైన దృష్టి సారించి మరి బీడీ కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి నిధులు వెంటనే తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేడీ ఎడల మాత్రం మరి బండి సంజయ్ గారి యొక్క ఎంపీ కార్యాలయానికి ముట్టడికి ఖచ్చితంగా పూనుకుంటామనేటువంటిది మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇదే సందర్భం లోపల రాబోయే కాలం లోపల ఈ నెల 26వ తేదీన సార్వత్రిక సమ్మె లోపల కనుక ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కారం కానట్లయితే మరి బీడీ పరిశ్రమలన్నిటికీ కూడా కందుమిరుపునిచ్చి మరి పూర్తి స్థాయిలో మన కలెక్టరేట్ ముట్టడికి మరి తల్లి వస్తారు కార్మికులు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట జిల్లా టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సదుపాయాలు కల్పించి పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీల స్కెడ్యూల్ వెంటనే ప్రకటించాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను ఉపాధ్యాయులను భర్తీ చేయాలని, కేజీబీవి సిబ్బందికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా వేతన స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలో ముందుండి వెనకుండి మనం అందరం అన్ని సంఘాలు కలిసి ఉన్నాం. వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా 40,000 ఆర్థిక సహాయం కూడా వేసినాం. ఆ విషయాన్ని మనం అందరూ గుర్తెరగాలి. మరి మనం సామాజిక బాధ్యతగా ఆర్టీసీ కోసం అన్ని జిల్లాలలో టీపీటీఎఫ్ వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేసి వాళ్ళ ఉద్యమాలలో మమేకం అయిపోయింది. మన సమస్య మాత్రమే కాదు, వాళ్ళ సమస్య కూడా మన సమస్యలు అని భావించిన సంఘం టీపీటీఎఫ్ సంఘం. ఈరోజు మనకు ఆర్టీసీ వాళ్ళు రాకపోవచ్చు, కానీ ఆర్టీసీ వాళ్ళకి కావచ్చు, ఎవరికి కావచ్చు, ప్రతి కార్మిక కర్షకుల సమస్యలు వచ్చినా కూడా ముందుండేది మనమే. అది మన బాధ్యతగా గుర్తెరుగుతాం. ఏమైనా రాబోయే కాలంలో ఐక్య ఉద్యమం నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఆ మాట అందరం ఒప్పుకుంటాం. ఆ దిశగా అడుగులని కోరుకుంటూ వేరు మహాశర్మని. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. 18వ వార్డులో గన్నే వనిత భూమి రెడ్డి ఆధ్వర్యంలో, 18వ వార్డు ఇన్ఛార్జ్ పాల సాయిరం అన్నగారు ఆధ్వర్యంలో, 18వ వార్డు పాతూరి చందురెడ్డి భట్టు సత్యం బండారి నరసింహులు ప్రచారం చేపట్టారు. తనపై దాడి జరిపిన సిపిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరాహార దీక్షతో ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమింపజేశారు. 2 రోజులుగా నిరాహార దీక్ష చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో దీక్ష విరమింపజేశారు. Hey.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జయకుమారి తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఏఈఓగా ప్రమోషన్ ఇవ్వడం లేదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాసుని కలిసి వినవించుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమగ్రంగా పరిశీలించిన చైర్మన్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. బషీర్బాగ్ కమిషన్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విచారణలో ఎండోమెంట్ శాఖ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఈవో కృష్ణప్రసాద్లు పాల్గొన్నారు. ఇరువురు వాదనలు విన్న కమిషన్ జయకుమారికి త్వరగా ప్రమోషన్ ఇస్తూ పూర్తి నివేదికను కమిషన్కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని నిరుపేద నేత కార్మికుల నలుగురు అమ్మాయిలకు పెండ్లికి సెస్ వైస్ చైర్మన్ లగిసెట్టి శ్రీనివాస్ పూస్తే మట్టెలు, పెండ్లి చీర మరియు గాజులు కానుకగా అందజేశారు. వారి వైవాహిక జీవితం భవిష్యత్తు బాగుండాలని సంతోషి మాత అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని చెరువుల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పెద్ద ఎత్తున చేప పిల్లలు విడుదల చేశారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి సబితమ్మ రావిరాల పెద్ద చెరువు, మంఖాల్ చెరువు, తుక్కుగూడ సూరం చెరువులలో పెద్ద ఎత్తున చేప పిల్లలను విడిచారు. ఈ సందర్భంగా చెరువుల వద్ద గంగమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితమ్మతో పాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అనిత హరినాథ్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్, వైఎస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వేములవాడ మండలం అనుపురం గ్రామంలో మైనర్ వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఐ ఉపేందర్, ఆర్ఐ కుమార్, ఆర్ఐసిపిఎస్ అధికారి సోషల్ వర్కర్ లక్ష్మణ్, ఐసీడిఎస్ సూపర్వైజర్ నిర్మల బాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దాడికి గురైన దళిత కుటుంబాలను కలెక్టర్ ఎస్పీలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల ప్రాథమిక సహాయం కలెక్టర్ ద్వారా అందజేశారు. అనంతరం చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ అన్నా తమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశిస్తున్నారని, కావున చట్టాలను గౌరవించాలని, అప్పుడే దేశ సంస్కృతిని గౌరవించినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రంభాల్ నాయక్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్ఐ రాహుల్ హైడే, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.